గారు దళిత బంధు మా ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు దళిత బంధువులకు దళితులకు ఇచ్చిన 100 మందికి పంచే కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు బలహీన వర్గాలకు చెందినవాడు. ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానించేటప్పుడు కొందరు తెలిసిన వాళ్ళ పేరు ఆయన కొత్త, ఈ యొక్క జిల్లాకే కొత్త. ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానించేటప్పుడు తెలిసిన వాళ్ళని ముగ్గురు నలుగురిని పేర్లు పెట్టి ఆహ్వానించాడు. ఆయన మిగతా ఎంపీపీలని జెడ్పీటీసీలని అందరినీ కూడా వేదం మీదకి రావాల్సిందిగా కోరినారు. కానీ ఆ సందర్భంలో మా పేర్లు పెట్టి పిలవలేదని ఒక ఎంపీ గారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే, వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు, మీ ఇష్టమైనట్టు బలహీన వర్గాల నుంచి మాట్లాడు పిలవలేదని వాళ్ళ మీద అది ఇదని చెప్పి చెప్పడం మంచిది కాదని చెప్పి ఆ సందర్భంలో ఆమె గురించి మాట్లాడిన ఈ సందర్భం. కానీ ఏది మంగళి చాకలి అన్ని పనులు కూడా మరి ఇక్కడ మీకోసం వచ్చి మీరు ఇళ్ళ మిమ్మల్ని వచ్చి వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి మరి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నదా మీకు, లేకపోతే ఏంటి మేమందరం మిమ్మల్ని పిలిస్తే కనీసం ఆయన మీరు పిలిచిన స్టేజ్ మీద పిలిచినప్పుడు తెలియక జరుగుతుంది, జరిగినప్పుడు పిలిచినప్పుడు మేము అందరం పిలిచిన చాలామంది ఉన్నారండి, కానీ మీరు చేయాలని చెప్పి ఆమెని మందలించడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా ఏ కులాన్ని కానీ ఎవరిని